హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తా. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అమర్దీప్. సో అమర్దీప్ కి బయట చాలా నెగటివిటీ వచ్చేసింది. నెగటివిటీ రాలేదండి, తెప్పించారు. తెప్పించారు. మీ మీడియా కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఆ వ్యూవర్షిప్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్ కోసం నెగటివ్ టాక్ తెప్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ టైంలోనే క్యాష్ చేసుకుని రావడైనా ప్రతి ఒక్కరు బిగ్ బాస్ సీజన్ 7 చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్న అమర్దీప్ ఒక విషయంలో పల్లవ ప్రశాంత్ కొంచెం బ్యాడ్ గా మాట్లాడాడు. అదే పల్లవ ప్రశాంత్ కి ఫ్యాన్స్ బేస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అమర్దీప్ తిట్టినట్టుగైతే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ ఇక సబ్స్క్రైబ్ కొడతారు కదా, లైక్లు కొడతారు కదా అనే ఒక విషయం మీద అమర్దీప్ ని బ్యాడ్ చేస్తాను. మీకు విషయం చెప్తానండి, నేను మా ఫ్రెండ్ ఎవరికి కాల్ చేశాను. నేను నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరండి ఎవరు అన్నది, నన్ను అడిగింది ఎవరు నీకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే అమర్దీప్ అన్నాను. పక్కన ఇంక ఇద్దరు అమ్మాయిలు నవ్వారనమాట పేరు వినగానే. ఏమైందండి ఎందుకు నవ్వారంటే అమర్దీప్ ఒక వేస్ట్ ప్లేయర్ కదా అన్నది. అవునండి, మరి మీకెవరు బిగ్ బాస్ 7లో ఇష్టమైన ప్లేయర్ అంటే నేను బిగ్ బాస్ చూడట్లేదండి అన్నది. మరి చూడలేనప్పుడు అమర్దీప్ వేస్ట్ ప్లేయర్ అని మీకు ఎలా తెలిసింది? రీల్స్లో చూస్తాను కదా, ట్రోల్ చేస్తాను. అంటే మీ ట్రోల్స్ వల్ల చూడలేని వ్యక్తులు కూడా అమర్దీప్ వేస్ట్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెగిటివ్ ట్రోల్స్ మానండి. నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ చేసే బిహేవియర్, మాట్లాడే మాటలు, ఆయన పద్ధతి బాగుంటే ఎవరు ట్రోల్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అంటారు కదా, పద్ధతి పరంగా ఏ తప్పు చెప్పండి, నేను ఏడు కాదు. సో పల్లవ్ ప్రశాంత్ ని లాస్ట్ ఫ్యూ డేస్ ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా, 2 వీక్స్ బ్యాక్ నామినేట్ చేస్తూ ప్రశాంత్ ని ఈయన కొడుకు తప్పు చేశాడు అని అన్నాడు. మరి అది తప్పు కాబట్టే కదండి. ఆ ఒక్క మాట ఎన్ని మాటలు అన్నారు, ఏం బోలే గారి గురించి ఎందుకు అంతలా బ్యాడ్ గా రాలేదు బయట? అమర్దీప్ ఒక్క మాట అన్నది అంత బ్యాడ్ వచ్చినప్పుడు? ఒక్క మాట అంటే అన్ని మాటలు అన్నారు. నా కొడుకు అనే ఒకే దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఒకే ధర అన్నారు. మీరే అజయ్ లేడీ, ఇద్దరు అమ్మాయిలు ఒకే ధర అన్నప్పుడు అతని గురించి ఎందుకు అంత బ్యాడ్ రాలేదు? శోభా శెట్టి ఏమనింది తెలుసా? మీ బట్టలు చూస్తేనే అర్థం అవుతుంది అంది. ఏంటి దాని అర్థం? బాడీ షేమింగ్ అనలేదా అతను? వీళ్ళన్నదాన్ని సెన్స్ లేదా సెన్స్ లేదా అంటే ఈయన కూడా రాజనా గారే దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అదే అంటున్నా, బ్రెయిన్ లేదు అనే దానికి చాలా తేడా ఉందండి. మీరు అలా ఆలోచించుకున్నారు కాబట్టి మీకు నెగిటివ్ గా పోర్టెడ్ అయ్యింది అన్నారు. ఓకే, మరి ఇప్పుడు అమర్దీప్ కాకుండా ఇంకా బాగా ప్లే చేసే వాళ్ళు ఎవరంటే పల్లవ్ ప్రశాంత్. ఓకే, పల్లవ్ ప్రశాంత్ గేమ్ ఏం నచ్చాయి మీకు? గేమ్ పరంగా అయితే నాకు బాగా నచ్చుతాడు. కొన్ని కొన్నిసార్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మనడుకోవచ్చు. మన సకీల మేడం గారు చెప్పారు అనమాట. ఏం చెప్పారు? మనడు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ముందు చెప్పులు తీసి వచ్చాడు, దాని తర్వాత చెప్పులు వేసుకొని వచ్చాడు, దాని తర్వాత చెప్పులు తీసి సోఫాలో కూర్చున్నాడు, దాని తర్వాత చెప్పులు తొడుక్కొని కాలు మీద కాలు వేసుకుని సోఫాలు కూర్చున్నాడు. అంత ఎందుకు? నార్మల్గా యాజ్ అ పర్సన్ గా ఉండొచ్చు కదా. నాకు అతను గేమ్ పరంగా చాలా ఇష్టం, వ్యక్తిగతంగా కొంచెం ఇష్టం, కానీ ఇలాంటివి మొన్న కూడా మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి ఇప్పించి కూర్చుంటారు. అవన్నీ ఎందుకు? నార్మల్ చాలా ఓవర్ అనిపిస్తుంది. అతను రైతు పరంగా నేను ఓకే, ఐ యాక్సెప్ట్, కానీ ఎందుకు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం? మరి అమర్దీప్ కి ఇంత నెగటివిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ సెకండ్ వీక్ నామినేషన్ లో అమర్దీప్ ప్రశాంత్ రావడమే. అది కొంచెం మైనస్ అయిపోయింది, చాలా మైనస్ అయిపోయింది. అమర్దీప్ కి అంత గేమ్ అని ఎవరు చూడరు. మొన్న కూడా ఈ సంచీవ్ పట్టుకుని శోభా శెట్టిని కెప్టెన్ ఆ సమయంలో కూడా ఎవరు కూడా అసలు అమర్దీప్ కొగిడింది ఎవరు లేరు. శివాజీ గారి దగ్గరికి వెళ్ళి అరే గెలిచావరా నువ్వు, విన్ అయ్యావని అప్రిషియేట్ చేశారు. చాలా మంది అతను బ్యాట్ చేయడానికి చూస్తుంటారు, కానీ ఒక్కడు కూడా అతను ఆడిందని పోడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని నెగిటివ్ గా చెప్పడం మానేయండి. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ రావనియండి, అమర్దీప్ రావనియండి, నెగిటివ్ గా చెప్పడం మానేయండి. మీరు చెప్పడం వల్ల ఎలాగెళ్తుంది అంటే బయటికి కొంతమంది దొంగన కొడక బావర్చిన కొడకని పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు. అవన్నీ అవసరమా అన్న? శోభా శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది? శోభా శెట్టి ఫస్ట్ లో కొంచెం నాకు బాగా అనిపించింది అండి, ఇప్పుడైతే అరడం సరిపోయింది, అరుస్తూనే ఉంది. ఇప్పుడు రతిక ఎలిమినేట్ అయ్యింది, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది, రీఎంట్రీకి తగ్గట్టుగానే ఆడుతుంది అంటారా? ఎలిమినేట్ అయ్యా అవ్వక ముందే చాలా బెటర్ తను. ఇప్పుడు వచ్చింది పల్లవ ప్రశాంత్ కు సారీ చెప్పడంతో ఒక వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ మన యావర్ తోటి కలిసి ఉండడం ఒక వీక్ అయిపోయింది. పాప అనవసరంగా యావర్ గేమ్ పాడైపోతుంది తన వల్ల, తను అర్జెంట్ గా ఎలిమినేట్ చేసేయండి ఈ వీక్. యావరు చాలా బాగుపడతాడు ఎందుకంటే తన వల్ల యావర్ గేమ్ చాలా డౌన్ అయిపోయింది, తినాన అవ్వట్లే. ఎవరు శివాజీ గారు ఆయన సంచేతుకొని ఆడలేదని చెప్పి హట్ అయిపోయి సండే ఎపిసోడ్ లో కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం, ఈయన తరపున ఆడలేదు అని చాలా హట్ అయిపోయాడు. అది కరెక్టే అంటారా?
ఇప్పుడు మన శివాజీ గారికి యావర్ గారికి ఉన్న బాండింగ్ చాలా వేరు. ఆ బాండింగ్ ఏంటంటే కొంచెం హట్ అయ్యేడతాను, ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు మన గురించి ఏమైనా చేయకపోతే ఎవరైనా హట్ అవుతారు. అదే యావర్ కూడా హట్ అంటే వాంటెడ్ గా ఈయనే కదా నేనే తప్పుకుంటా అన్నాని శివాజీతో చెప్పి ఈయనే తప్పుకొని ఆ తర్వాత ఈయన చాలా రోజులు కంటిన్యూ చేశాడు. ఆ హట్ అయింది ఏదైతే ఉందో అది అంటే సపోర్ట్ చేస్తే ఉంటారు, సపోర్ట్ చేయకపోతే ఇలా మాట్లాడతారు. ఎవరైనా అంతే కదండి, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సపోర్ట్ చేయకపోతే ఎవరు ఉండారండి, మన ఇంట్లో మన ఫ్యామిలీతో మనం ఉండం, దూరంగా వచ్చేస్తాం. అదంతా బిగ్ బాస్ అవచ్చు, 100 రోజులు కలిసి ఉంటారు అంతే కదా. రేపు ఏటందన్న మహా అయితే 100 రోజులే అన్న, రేపు వాళ్ళు వస్తారు, ఎవరి పెళ్లి కాడ వెళ్తారు, వాళ్ళు పిలిస్తే అక్కడ చేసుకుంటూ అన్ని చేస్తారు. బయట ఫ్యాన్సే ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు, ఇంకేం ఉండదు. ఒక ప్రియాంక జై, ప్రియాంక కొన్ని విషయాల్లోని సపోర్ట్ చేస్తారు కొంతమంది, కొన్ని విషయాల్లోని సపోర్ట్ చేయదు. ఓకే, మరి టాప్ 5 లిస్ట్ ఇవ్వాలంటే ఎవరి పేర్లు చెప్తారు? అమర్దీప్, పల్లవ ప్రశాంత్, శివాజీ గారు, యావర్ గారు, ఇంకొక సస్పెన్స్. సస్పెన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీకు వైల్డ్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది, డల్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని వైల్డ్ గా అయితే మన బోలే గారే, కానీ డల్లగా అంటే అర్జున్ గారు. అర్జున్ గారు ఏమీ ఆడకంట, అంటే ఆడుతుంది ఒక అమ్మాయి, కానీ ఎందుకు ఆడుతుంది అర్థం కావట్లేదు. మొన్న విషయంలో కూడా పల్లవ ప్రశాంత్ ఒక క్యూబ్ టాస్ చాలా స్పీడ్గా చేశాడు, ఇక్కడ అతను అన్నకి ఎవరికి అర్హత లేదు అన్నది చూడండి, అది చాలా తప్పు. ఒక ఒకటి అర్హత కోసం దానికి ఎందుకండి, సారీ ఆవిడకి ఎందుకండి, ఒక అర్హత కోసం ఆవిడకి ఎందుకు? అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఆవిడ తప్పు లేదు, ఒకళ్ళు ఏమన్నా అంటే మాత్రం ఆవిడ తప్పు. సరే, విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అమర్దీప్. అమర్దీప్ విన్నర్. రన్నర్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అది అయిపోవాలి, లేకపోతే యావర్ గారు నాశనం అయిపోతాడు. ఓకే, మీకు అసలు రతికలో నచ్చింది ఏంటి? అసలు ఏమి నచ్చదు, ఏమి నచ్చదు, ఒక్క పాయింట్ కూడా నచ్చే పాయింట్ లేదా? ఒక పాయింట్ నచ్చే పాయింట్ అంటే అందంగా ఉంటది. అందంగా ఉంటది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.